बीजेपी अध्यक्ष बंडी संजय गार की बीजेपी इंचार्ज तरुण चुक गार की पोंगले सुधाकर गार की मल्लन गार की एटल राजेंद्र गार की प्रेमेंद्र रेड्डी गार की एनएस प्रभाकर गार की जितेंद्र रेड्डी गार की मुख्य नायकुलकु इकड़कु विच्चेसिन बीजेपी कार्यकर्तलकु अनेक मंदि ఈ రోజు కార్యక్రమం పిచ్ చేసిన నిరుద్యోగులకి మీడియా సోదరులకి అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దయచేసి సైలెంట్ గా ఉంటే బాగుంటుంది అన్నది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో ప్లీజ్ సంజయ్ గారు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే ఉంటారు, ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల కోసం సంజయ్ గారి ఆధ్వర్యంలో నాయకులందరూ ఈ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు రావు, అదేవిధంగా నిరుద్యోగులు కూడా రావడం జరుగుతుంటే అనేక చోట్ల వాళ్ళని అరెస్ట్ చేయడం ఆపడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ కార్యక్రమానికి రావడానికి సంగీభావం తెలపడానికి అనేక మంది విద్యార్థులు వస్తుంటే పీడికి పార్టీ టిఆర్ఎస్ పార్టీ భయపడి అందరినీ ఆపడం జరుగుతుంది. మీరు ఎన్ని రోజులు ఆపుతారు? కొన్ని రోజులు ఆపుతారు, కొన్ని నిమిషాలు ఆపుతారు, కానీ శాశ్వతంగా టిఆర్ఎస్ ని ఆపి మిమ్మల్ని పాతాళంలోకి తొక్కే రోజు అతి దగ్గర ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు నిరుద్యోగులకి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒక ఉద్యోగకారినిగా మీ రామలక్కగా ఉపన్యాసాలు కాదు, సమస్యని ఎలా పరిష్కరించాలి, రాబోయే రోజుల్లో ఏ చేయాలి అని మీ అందరికీ నేను సూచించదలుచుకున్నాను. నేను నిరుద్యోగులారా, నా అన్నలు తమ్ముళ్ళకి ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. రెండోది కార్యదక్షత ఉండాలి. మూడోది పోరాటాలు చేయాలి. పోరాటాలు చేయినప్పుడు బానిస బతికే బతుకుతుంది. ఎందుకంటే పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్నాం మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటిది ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పరిస్థితి ఏర్పడింది, ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది. నా తమ్ముళ్ళు నిరుద్యోగ తమ్ముళ్ళకి నాకు విషయం చెప్తాను. మిమ్మల్ని భూమి మీదకి తీసుకురావడానికి మీ తల్లి ఎంత పెద్ద పోరాటం చేస్తుందో అదొకసారి ఆలోచించండి. ఆ తర్వాత మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత మీ తండ్రి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదువు ఇచ్చి సమాజంలో మీకంటూ ఒక స్థాయి ఇచ్చాడు మీ తండ్రి, ఆయన ఎంత పోరాటం చేస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. మరి తల్లిదండ్రులు మీకోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎన్నిసార్లు కడుపు మార్చుకుని నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ చదువుకోవాలి, తను ఏం కోరుకున్నా మా రెక్కలు ముక్కలైనా నా బిడ్డల్ని చదివిస్తాం గొప్పవాడిని చేస్తాం అని ఎంత కష్టపడ్డారు మీ తల్లిదండ్రులు. మరి అలాంటిది ఇవాళ తమ్ముళ్ళారా, ఒక ఉద్యోగం రాలేదని మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే మీ తల్లిదండ్రుల కోసం మీరు ఏ పోరాటం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను
చేయలేదా చెయ్యరా నా తల్లి తండ్రి నా కోసం కష్టపడ్డారు వాళ్ళ కోసమే పోరాటం చేస్తాను అని అది చేసి ఉండాలి అంతేగాని ఆత్మహత్య చేసుకోవడం అనేది పెరిగితనం ఇవాళ మీరు ఆదర్శంగా ఉంటున్నారు ఆ రోజు తెలంగాణ కోసం పోరాడినప్పుడు లాఠీ దెబ్బకు భయపడలే జైలుకు భయపడలే పోలీస్ స్టేషన్ భయపడలే కేసులకు భయపడలే తెగించి బయటకు వచ్చి మీరు పోరాడారు అంటే రేపు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుంటాయని ఆ రోజు ధైర్యంగా పోరాడు మరి ఇవాళ ఆ ధైర్యం పోరాట సాహసం అంతా ఏమైందని అడుగుతున్నాను యువకులకి చనిపోవడం పరిష్కారం కాదు ఎదురు తిరగాలి ఎన్ని పోరాటాలు ఉన్నాయి భూమి కోసం పోరాటం ముక్తి కోసం పోరాటం ఆకలి పోరాటం కష్టకల పోరాటం కరగల పోరాటం జీవన పోరాటం తెలంగాణ కోసం చేస్తున్న ధర్మ పోరాటం ఇలాగ ఎన్ని పోరాటాలు ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి ఆ రోజు పోరాటాలు ఎన్ని ఉన్నాయో మనం చేసాం గుర్తు చేసుకున్నాం ఇవాళ అదే పోరాటాలు ఉన్నాయని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను నేను పిరికితనం కాదు ఎదురు తిరగండి ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద ఆ రోజు 2014 లో 10 జిల్లాలు ఉంది 10 జిల్లాలు ఉంటే బిస్వాల్ కమిటీ ఏమనిచ్చింది 191,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి ఉంది అని చెప్పింది ఆ తర్వాత మరి 23 జిల్లాలు ఏర్పడినంటే మొత్తం కలిపి 33 జిల్లాలు ఏర్పడినప్పుడు అది విస్తరించబడింది మరి కొన్ని శాఖలు ఖాళీగా ఉన్నాయి మరి ఆ శాఖలు కూడా నింపాల్సిన బాధ్యత కేసీఆర్కు ఉందా లేదా ఏమన్నాడు నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు నువ్వే కదా కేసీఆర్ చెప్పింది మరి నువ్వు చెప్పినప్పుడు ఇవాళ ఆ పని నువ్వు ఎందుకు చేయలేదు 7 ఏళ్ళ నుంచి నువ్వు ఏం చేస్తావు అని కూడా నేను అడుగుతున్నాను కేసీఆర్ గారిని ఇవాళ జిల్లాలు పెరిగినప్పుడు ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయి ఎన్నో భర్తీలు ఉంటాయి అవన్నీ భర్తీ చేయాలి కదా ఎందుకు చేయట్లేదు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటే కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వడం కేసీఆర్కి ఇష్టం లేదు ఆయన డబ్బుని తిరేయడం ఆయనకి ఇష్టం కానీ ఆ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలన్న ఆలోచనే లేదు కేసీఆర్కి అదేవిధంగా ఇవాళ మీకోసం భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది మీరు విజయం సాధించాలని భారతీయ జనతా పోరాడుతుంది ఇవాళ అందరు నాయకులు మేము ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం మేము నేను ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు కొన్ని ఒకే ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను ఉద్యోగస్తులు ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మీరు నిన్నటి వరకు ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారు మరి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు మీరు ఉద్యోగాలకు వచ్చారు మీ సమస్య పరిష్కారమైంది కానీ ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు ఎంతమంది కష్టపడుతున్నారు ఆకలి చావులు చేస్తున్నారు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు వాళ్ళ కోసం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు ఏం ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెన్ డౌన్ చేయమని నేను అడగట్లేదు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులారా నడతారా నా చెల్లెళ్ళారా మీరు ఆ రోజు తెలంగాణ కోసం రోడ్ల మీదకి వచ్చారు జేసీ ఫామ్ అయింది ఉద్యమం చేస్తారు ఎదురు తిరిగాను ఆ రోజున్న ప్రభుత్వాలకి ఇవాళ ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలు చేస్తుంది దోపిడీ చేస్తుంది యువకుల్ని తప్పుదారి పట్టిస్తుంది యువకులు చనిపోయేటట్టు కూడా చేస్తుంది అలాంటప్పుడు మీరేం చేయాలంటే యువకులు మీరేం చేయాలి ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేయమని నేను అడగట్లే కానీ మీలాగా మీ తమ్ముళ్ళు వాళ్ళు రోడ్డు మీద నుంచున్నారు వాళ్ళ కోసం మీ వాయిస్ ఇవ్వండి మీరు సపోర్ట్ చేయండి ప్రభుత్వం నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు 1 గంట సేపు బయటకు వచ్చి కేసీఆర్ గారు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వండి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వండి అని మీరు వాయిస్ రేజ్ చేయవలసిందిగా నేను ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను డిమాండ్ చేయట్లేదు ఎందుకంటే ఉద్యోగస్తులు అందరూ ఇవాళ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు మీ బాధ్యత మీ తమ్ముళ్ళు కష్టపడుతున్నారు చనిపోతున్నారంటే ధైర్యం చెప్పండి వాళ్ళకి ధైర్యం నింపడానికి వాళ్ళ బీజేపీ ముందు వచ్చింది దీక్ష చేస్తుంది ఉద్యమాలు చేస్తుంది
అదే విధంగా మరి ప్రభుత్వంలో ఉన్నాగా ఉద్యోగులు మీరు కూడా ఆ యువకుల కోసం నిరుద్యోగుల కోసం తమ్ముళ్ళారా మీరు చావబాకండి మీకోసం మేము కేసీఆర్ మీద మేము వాయిస్ రేస్ చేస్తాం మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులందరూ మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి నిరుద్యోగులకి నేను చెప్తున్న ఒకటే ఆత్మహత్యలు చేసుకోబాకండి ఏ పౌరుషం ఏ రోషం ఏ ధైర్యంతో ముందడిగేసి తెలంగాణ కోసం పోరాడారో ఆ పోరాటం ఇప్పుడు చేద్దాం మీరు తలుచుకుంటే మీరు ఈ ప్రభుత్వాన్ని కూలదోసే ధైర్యం సత్తా మీ అందరు యువకులకు ఉంది కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను నేను కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి ఉద్యమం చేద్దాం కలిసి కట్టుగా మీకోసం భారతీయ జనతా పార్టీ ఉంది అనేది కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటూ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు కూడా దయచేసి ప్రతి రోజు ఒక గంట సేపు ఆ యువకుల కోసం రోడ్డు మీదకి వచ్చి మీరు చచ్చిపోవద్దు మీకోసం మేము పోరాడుతామని ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వం ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు మీ వాయిస్ రేస్ చేయాలి వాళ్ళకి ఒక ధైర్యం నింపాలి అని మీ అందరికి నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో మంది వస్తూనే ఉన్నారు ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది ఒక మంచి కార్యక్రమం చేపట్టాం యువకుల కోసం ఇది ఇక్కడితో కాదు అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యల మీద కూడా పోరాడాలి ఇవాళ కేసీఆర్ గారు నిరుద్యోగులు డబ్బులు ఇవ్వాలంటే జీతాలు ఇవ్వాలంటే బాధపడతాడు కానీ కేసీఆర్ గారు ఆయన ఏ పని చేయడు కానీ ఆయన జీతం తీసుకుంటాడు ఇవాళ 33 జిల్లాల్లో ఉద్యోగాలు లేదని ఆలోచిస్తుంటే ఆ ఉద్యోగాలు నింపకుంటాను ఇవాళ ఖాళీ పెట్టారు అక్కడ ఉద్యోగాలు లేకుండా 10 మంది చేయాల్సిన చోట 2 చేస్తున్నారు అంటే 10 మంది చేయాల్సిన పని 2 చేస్తున్నారు అంటే డిప్యూటేషన్ మీద ఈ జిల్లా పని చేయాలంట పక్క జిల్లాకి వెళ్ళి పనిచేయాలంట ఒక మనిషి 2 జిల్లాల్లో పనిచేయడం అనేది ఇంపాసిబుల్ మరి ఎందుకు నింపట్లేదు అనేసి నేను అడుగుతున్నాను నేను అంటే పరిపాలన అన్నది లేకుండా పోయింది అడ్మినిస్ట్రేషన్ లేకుండా పోయింది అక్కడ ఫైల్స్ అన్ని పెండింగ్ లో ఉండిపోయినాయి ఇక్కడ అక్కడ సెక్రటరేట్ అనేది కూడా కోలగొట్టి ఇంకో సెక్రటరేట్ ఉంది అని చెప్పాడు మరి ఇంకో సెక్రటరేట్ ఉన్నప్పుడు మరి కేసీఆర్ నువ్వు ఎందుకు వెళ్ళలేదు ఆ సెక్రటరేట్కి ఎందుకు కూర్చోలేదు ప్రజల సమస్యలు ఎందుకు తెలుసుకోలే పరిష్కరించలే అని నేను అడుగుతాను అక్కడ ఫైల్స్ పెరిగిపోతున్నాయి జిల్లాల్లో సమస్యలు కుట్టలు కొట్టలుగా వెళ్ళిపోతున్నాయి హైదరాబాద్లో సమస్యలు కుట్లు కుట్లుగా పెరిగిపోతుంది కానీ కేసీఆర్ ఏ పని చేయకుండా జీతం మాత్రం తీసుకుంటుంటాడు మరి ఇలాంటి ఒక మనిషి ఈయన కుటుంబంకి అందరికీ జీతాలు కావాలి అందరికీ పని కావాలి అందరూ దోపిడీ చేయాలి తెలంగాణ సాధించుకుని తెచ్చిన యువకుల్ని పక్కదా పట్టాలి ప్రతి ఒక్కరికి మందు పోయాలి వాళ్ళని బానిస చేయాలన్న ఒక నీచమైన ఆలోచనతో కేసీఆర్ ఉన్నాడు అయ్యా కేసీఆర్ ఇంకా నీ ఆటలు సాగవు నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది బీజేపీ సిద్ధమైపోయింది యువకులు సిద్ధమైపోయారు రైతులు సిద్ధమైపోయారు ప్రతి ఒక్కళ్ళు 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిన్ను పాతాళంలో పోర్చడానికి సిద్ధమైపోయారు కాబట్టి గుర్తుపెట్టుకో నీ ఆటలకి సాగమని కూడా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో అనేక ఉద్యమాలు చేపడతాం ప్రజల సమస్య మీద పోరాడుతాం బండి సంజయ్ గారి నాయకత్వంతో ఒక కలిసికట్టుగా ఒక టీం వర్క్ గా కొట్లాడతాం 23-24లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని కూడా తెలియజేసుకుంటూ ఒక కరప్షన్ లేని ప్రభుత్వం వస్తుంది ప్రజల కోసం పోరాడే ప్రభుత్వం వస్తుంది ప్రజల సమస్య తీర్చడానికి వస్తుంది అదే బీజేపీ పార్టీ అవుతుంది అని కూడా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా భారత్ మాతాకి భారత్ మాతాకి